హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఫార్మకోవిజిలెన్స్. చాలా మంది ఫార్మకోవిజిలెన్స్ వైపుకి వెళ్ళడానికే మక్కువ చూపిస్తారు. ఎందుకంటే అటు అబ్బాయిలు అయితేనే, ఇటు అమ్మాయిలు అయితేనే ప్రతి ఒక్కరూ కూడా ఫార్మకోవిజిలెన్స్ వెళ్ళాలని ఆశిస్తున్నారు. అసలు ఈ ఫార్మకోవిజిలెన్స్ వెళ్ళాలంటే ఎందుకంత క్రేజ్ చూపిస్తున్నారు? ఈ క్రేజ్ ఓన్లీ శాలరీని బట్టి ఉందా, లేదంటే వాటి గ్రోత్ ను బట్టి ఉందా, లేదంటే వాటి డిపార్ట్మెంట్స్ ను బట్టి ఉందా? అసలు ఫార్మకోవిజిలెన్స్ కు ఎంత శాలరీ ఉంటుంది, దాని గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను చూసి ఊరికే వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఆ ఒక్క లైక్ వల్ల మీకు ఎలాంటి నష్టము జరగదు, 1 రూపీ ఖర్చు కూడా ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము ఫార్మకో విజిలెన్స్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ఈ రోజు వీడియోలో 2 పాయింట్స్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఒకటి శాలరీ అనుకుంటే, ఇంకొకటి డిపార్ట్మెంట్స్, వాటి తాలూకు గ్రోత్ గురించి చర్చించుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఫార్మకో విజిలెన్స్ లో ఉన్నటువంటి పొజిషన్స్ ఏంటి, అంటే డెసిగ్నేషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కింద తీసుకోవడం జరుగుతుంది, అంటే పీవీ అసోసియేట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సీనియర్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ గా తీసుకోవడం జరుగుతుంది, అంటే సీనియర్ పీవీ అసోసియేట్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మీరు పీవీ అసోసియేట్, సీనియర్ పీవీ అసోసియేట్, ఆ తర్వాత టీమ్ లీడ్ లేదా పీవీ సైంటిస్ట్ గా మారడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ గ్రోత్ వచ్చేసి పీవీ మేనేజర్ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత డైరెక్టర్ స్థాయి. ఈ విధంగా 5 రకాలైనటువంటి డెసిగ్నేషన్స్ మీరు గమనించవచ్చు. మీరు ఇక్కడ పీవీ మేనేజర్ స్థాయిలో చూసుకున్నట్లయితే టీమ్ మేనేజర్ గాను, గ్రూప్ లీడర్ గాను మరియు ఆపరేషన్స్ మేనేజర్ గాను మీరు ఎదగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ గా మీరు చూసుకున్నట్లయితే డైరెక్టర్ స్థాయి అని చెప్పొచ్చు ఇది. సో దీనికి గాను సర్వీస్ డెలివరీ మేనేజర్ లేదా డైరెక్టర్, ఈ విధంగా డెసిగ్నేషన్ అనేది పొందుపరచడం జరిగింది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఫస్ట్ పీవీ అసోసియేట్, సీనియర్ పీవీ అసోసియేట్, పీవీ సైంటిస్ట్, మేనేజర్ అండ్ ఫైనల్లీ డైరెక్టర్. ఇవి వచ్చేసి ఫార్మకోవిజిలెన్స్ లో ఉన్నటువంటి డెసిగ్నేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి సాలరీస్ మనం చూసుకుందాం. అంటే ఫస్ట్ మీరు డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం వెళ్ళినప్పుడు, అంటే పీవీ అసోసియేట్ వెళ్ళినప్పుడు వీళ్ళ వ్యవధి, అంటే వీళ్ళకు ఉండాల్సిన మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే 0 to 2 years అని చెప్పుకోవచ్చు. సో ఇందుకు గాను వాళ్ళు పొందుపరుస్తున్నటువంటి సాలరీస్ వచ్చేసి 3 lakh పర్ యానం గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2 to 4 years అంటే దీన్ని సీనియర్ పీవీ అసోసియేట్ కిందకి మనం చూడొచ్చు. ఇందుకు గాను 2 to 4 years అనమాట. ఇది ఎవరికైతే ఫార్మకోవిజిలెన్స్ లో 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్లకు ఇది చెందుతుంది అని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళ శాలరీ వచ్చేసి 4 to 5 lakh పర్ యానం అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎవ్రీ 2 years కి ఎంత శాలరీ వ్యత్యాసం ఉంది, ఎంత ఇంక్రిమెంట్స్ ఉన్నది అన్నది మీరు పూర్తిగా గమనించవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే టీమ్ లీడ్ కి వచ్చేలోపు మీకు మినిమం 4 to 6 years ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పడం జరుగుతుంది. సో ఇందుకు గాను వీళ్ళ శాలరీస్ వచ్చేసి 6 to 8 lakh పర్ యానం గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే మేనేజర్ స్థాయిలోకి వచ్చినప్పుడు మీకు మినిమం ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 7 to 10 years గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. సో ఇందుకు గాను వీళ్ళకు ఉన్నటువంటి సాలరీస్ వచ్చేసి 10 to 12 lakhs పర్ యానం గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా ఒక డైరెక్టర్ కి, అంటే ఫార్మకోవిజిలెన్స్ డైరెక్టర్ కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న చూసుకున్నట్లయితే 12 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండాలని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి సాలరీస్ చూసుకున్నట్లయితే 80 to 20 lakhs పర్ యానం గా ఉండబోతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది యాజ్ పర్ ఇయర్స్ వారిగా, ఎక్స్పీరియన్స్ వారిగా వాళ్ళ శాలరీ వివరాలని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ విధమైనటువంటి శాలరీస్, గ్రౌత్ పక్కాగా గ్రాఫ్ వారిగా మీరు చర్చించుకున్నట్లయితే పూర్తి స్థాయి సమాచారం ఇదని చెప్పొచ్చు. సో ఈ విధమైనటువంటి అటు శాలరీ పరంగా గానీ ఇటు క్యాడర్ పరంగా గానీ ఉన్నటువంటి గ్రోత్ ను ఆసరాగా తీసుకుని చాలా మంది, ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఫార్మకోవిజిలెన్స్ వైపే మక్కువ చూపడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఇది ఒక చిన్నపాటి అనాలిసిస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ అనాలిసిస్ ప్రతి ఒక్కరికి అర్థమైందే అనుకుంటున్నాను. చాలా మంది కూడా నన్ను కమెంట్ బాక్స్ లో అడగడం జరిగింది, ఫార్మకోవిజిలెన్స్ శాలరీ ఎంత ఉంటుంది, గ్రోత్ ఎంత ఉంటుంది అని. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అని
చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, చాలా మందికి అసలు ఫార్మకో విజిలెన్స్ ఏంటి, వాటి తాలూకు జాబ్స్ ఏంటి మరియు వాటి సాలరీస్ ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అదే విధంగా ఫార్మకో విజిలెన్స్ గురించి పూర్తి స్థాయి సమాచారం కొరకు ఆల్రెడీ మనము అసలు ఫార్మకో విజిలెన్స్ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఏ విధంగా అది రూపాంతరం చెందింది అని ఆల్రెడీ వీడియో మనం చేసుకున్నాం కాబట్టి ఆ వీడియో చూసారంటే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫార్మకో విజిలెన్స్ గురించి ఒక చిన్నపాటి అనాలిసిస్ కింద మనం చెప్పుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫార్మకో విజిలెన్స్ గురించి ఎందుకంత క్రేజ్ ఉంది, దాని సాలరీ ఎంత, దాని గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా అందులో ఉన్నటువంటి పొజిషన్స్ ఏంటి, ఐ మీన్ డెసిగ్నేషన్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.